ఓవరాల్గా చూస్తే సార్ చాలా క్యారెక్టర్లు చేశాడని, కానీ మాతృదేవ భావం మాత్రం మర్చిపోలేని క్యారెక్టర్ కదా. మర్చిపోలేని క్యారెక్టర్ చాలా లక్కీగా వచ్చినది, డైరెక్టర్ గారు పట్టుదల. ఓకే, మాతృదేవ భావ సినిమాలో ఒక పీఠానికి అధిపతి లాంటి వాడు అంటే సన్యసించిన వాడు, మాధవి పిల్లలకి దిక్కు లేకపోతే ఆ పిల్లలందరినీ అమ్మ ఎక్కడొక్కడ దత్త తిప్పించి చేసే క్యారెక్టర్ అనమాట అది. ఆ తర్వాత ఆవిడ పిల్లలందరూ సుఖంగా ఉన్నారని చూసుకున్నాక పరమ ఉపదేశం చనిపోతుంది. అది చాలా మంచి సినిమా అండి. అది బాగా బాగా సినిమా థియేటర్కి వెళ్ళి చూసిన మగవాళ్ళు కూడా ఏడుస్తారు. దేవదాస్ తర్వాత మాతృదేవభావ సినిమాకి కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా బయటకు వచ్చిన వాడు ఉండరండి. అంత మంచి సినిమా. అవునండి. మేము ఒకసారి మా ఫ్యామిలీతో కాశీ ప్రయాగ ఇవన్నీ వెళ్ళాం, టూర్ వెళ్ళాం. టూర్ వెళ్ళినప్పుడు అలహాబాద్లో నెహ్రూ మ్యూజియం ఉందండి, నెహ్రూ మ్యూజియం చూడడానికి వెళ్ళాం. మేము చూసేసి బయటకు వస్తున్నాము, అప్పుడే ఒక బస్సు ఒకటి వచ్చి ఉంది. 40 మందో 50 మందితోనో ఒక బస్సు తీసుకొచ్చి ఒక ట్రావెల్స్ తీసుకొచ్చారు. వాళ్ళందరూ తెలుగు వాళ్ళే, ఇక్కడ ఆదిలాబాదు ఇట్లా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళందరూ దిగారు. దిగి నన్ను చూడంగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ 50-60 ఏళ్ళ పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు. వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి, నమస్కారం అండి, మీరే కదా వేషం వేసింది అది ఇది అని చెప్పేసి కాళ్ళకి దండం పెట్టడం మొదలు పెట్టారు. ఎందుకమ్మా ఇది అసలు వద్దు వద్దు అని చెప్పేసి మనమే మొహమాట పడుతున్నాం. మొహమాట లేదయ్యా లేదయ్యా, నువ్వు ఎంత మంచి పని చేసావయ్యా, బిడ్డలకి ఇంత ఇది చూపించావయ్యా, నువ్వు బతుకు తీరు చూపించావయ్యా, బిడ్డలు తల్లి చచ్చిపోయి తండ్రి చచ్చిపోయాడు, తల్లి చచ్చిపోతుంది, పిల్లలు ఏమైపోతారు, రోడ్డును పడకుండా చూపించావయ్యా, నీ నిజ జీవితంలో కూడా చేయవయ్యా, దండం పెడతావయ్యా నీకు అని చెప్పేసి వాళ్ళ అంత ఇన్స్పైర్ అయ్యారంటే ఆ సినిమా చూసి. ఆ సినిమా వచ్చిన 20 సంవత్సరాల తర్వాత. ఓకే, 10 సంవత్సరాల సంగతి క్రితం నేను చెప్తున్నా. అదే సినిమా వచ్చి 5 ఏళ్ళు దాటి అంత గుర్తుపెట్టుకొని ఇప్పటికి కూడా వాళ్ళు మాతృదేవ భవ అని ఇట్లా అంటారు. ఆ సినిమాలో వేశారు కదా మీరు అంటారండి. కాంబినేషన్ వైజ్గా చూసుకుంటే సార్, ఎక్కువగా మీరు చేసిన కాంబినేషన్స్లో అంటే అటు కామెడీ పరంగా కావచ్చు, ఇటు వైఫ్ అండ్ హస్బెండ్గా చేసిన కాంబినేషన్స్లో ఎవరు ఎక్కువ కాంబినేషన్ చెప్పుకోవచ్చు? అది డిఫరెంట్గానండి. ఎట్లా అంటే ఇప్పుడు స్టేజ్కి వచ్చిందనుకోండి, సినిమా పరంగా అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది అన్నది నాకు పెద్దగా ఏం రాలా. బ్రహ్మానందం గారిది మీ కాంబినేషన్ తక్కువ వచ్చాయా? అది బ్రహ్మానందం గారు నాకు అంటే నేను లేడీస్ ఏమో అనుకున్నాను, నేను కామెడీ పరంగా కూడా అన్నాను అందుకని. కామెడీ పరంగా బ్రహ్మానందం గారితో ఆయన 5-6 సినిమాలు ఆయనతో, ఇప్పుడు కృష్ణారెడ్డి గారు అన్నీ ఆయన కాంబినేషన్. అవును. తర్వాత ఏమో జంజాల గారి పిక్చర్స్లో బాబాబు పన్నీరు ఇవన్నీ కూడా ఆయన ఒక ఉన్నది. అట్లా టీవీలో ఒకటి హుష్కాకి అని ఒక నాటికి వచ్చేదండి. ఆ తర్వాత దానికి అక్కడి నుంచి ఈ పేరు సుబ్బరాయ శర్మ, కోట శ్రీనివాసరావు టీం చాలా బాగుంటుందని, పండగలు వచ్చినా సరే మా ఇద్దరి చేత మేమిద్దరం ఉండేటువంటి అలాగే ప్లాన్ చేసుకొని చేసేవాళ్ళు స్పెషల్ ప్రోగ్రామ్స్ టీవీలో. ఓకే ఓకే. సినిమాకి వచ్చేప్పటికే కోట శ్రీనివాసరావును బాబుమోహన్కి ఆ క్రెడిట్ దక్కింది. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగా పేలింది. రక్షావాడు కాకముందే ఒక సినిమాలో ఆయన ఈ మాయలోడు వినో చూశారో మరి కోడి రామకృష్ణ గారు, ఆ కుర్రాడు అయితే బాగున్నాడు ఆ వేషాన్ని పిలిపించండి అని సినిమా డైరెక్ట్ చేస్తున్నారు ఇక్కడ రామానాయుడు గారి స్టూడియోలో సినిమా. నాకు అప్పటికి టెలిఫోన్ వచ్చింది మా ఇంటికి, ల్యాండ్ లైన్ మాకే ఫోన్ చేస్తుండేవాడు. ఫోన్ చేస్తుంటే ఆ రోజు మా ఇంట్లో చెప్పారట, నేనేమో రిహార్సల్స్లో ఉన్నాను ఇక్కడ నాటకం రిహార్సల్స్లో. ఇంటికి వెళ్ళేటప్పటికి 9:50 రాత్రి, మా పాప తీసుకుంది ఆ ఫోను. ఓకే సో రేపు పొద్దున షూటింగ్ ఉంది అనే విషయం చెప్పినట్టున్నారు. చెబితే నాకు రాత్రి ఇంటికి వెళ్ళాక చెప్పారు. సరే పొద్దునే బయలుదేరి వెళ్ళాం. వెళ్ళి 8:30 ఆయన షూటింగ్ మొదలెట్టేశారండి. ఇంకో ఆయన చేస్తున్నాడు ఇక్కడ, తిలక్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు ఆ వేషం. చేస్తుంటే మేనేజర్ అక్కడికి వెళ్ళంగానే, ఏంటి సార్ మీరు అసలు దొరకరు అది ఇది, యువతలకు తీసుకొచ్చేసి మీ వేషానికి ఆయన పెట్టేసి చేసేస్తున్నారు అది ఇది అని. ఆ తర్వాత పోతే మామూలుగా వచ్చేసి నేను ఆఫీస్ వెళ్ళిపోయా. అంతేగాని ఆ కోడి రామకృష్ణ గారికి కలిసి నాకు వార్త అందలేదు సార్, అది సార్ అందువల్ల ఇదైపోయింది సార్ అని చెప్పుకుంటే వేరే విధంగా ఉండేది. అదేనా? అది నేను చెప్పలేదు, పొమ్మనడు వీడు వచ్చేసా నేను. కానీ యాక్చువల్గా ఏం జరిగింది, అంతకుముందు ఆయన 3 రోజుల నుంచి చెప్పిన సుబ్బరాయ శర్మ అందట్లేదు అని చెప్తున్నట్టు అక్కడ.
ఓకే ఓకే సుబ్బరాజ శర్మ గారు అందట్లేదు సార్, అందుకని మనం ఏం చేయలేకపోతున్నాం, మరి ఇప్పుడు ఏం చేయమంటారు, ఎవడో ఒకటి పెట్టనంటే వీడిని తీసుకొచ్చాను అనేది వాడి క్యాండిడేట్ అన్నమాట ఆయన. అదేలేనా, ఇలా జరిగిందని తర్వాత తెలిసింది నాకు. ఓకే, కానీ అప్పటికైనా కోడరంకృష్ణ గారు చెప్పుకున్నారా మీరు ఇట్లా జరిగిందండి అని ఏమన్నా తర్వాత అయినా? కోడ ఎడిటర్లు ఎవరో వాళ్ళు ఎవరో వాళ్ళు ఆ సినిమా మళ్ళీ అటు చెప్పాక నేను ఈ పనిలో ఉంటే ఇక ఆర్టీసీ క్రాస్ తోడ్ దాటి వెళ్ళను. ఓకే, సో ఆఫీస్ అక్కడ రిహార్సల్స్ ఆఫీస్లోనే కింద, అక్కడ బస్సు ఎక్కితే ఇంటి దగ్గర దిగుతాను, తప్పితే ఇటువైపు వచ్చే పనే లేదు. మళ్ళీ వాళ్ళు వెళ్తాం కలవటం ఇట్లా అయిపోయిందని చెప్పడం లేదండి నా దగ్గర, అదొక వీక్నెస్. ఓకే, అందువల్ల నాకు చాలా నష్టాలు జరుగుతుంటాయి. పోనివ్వండి, ఏం పర్వాలేదు, మనకి దక్కిందే దక్కుతుందని ఒక తృప్తితో నాకు ఎక్కువ. అదేలేండి,